ఈరోజు గుంటూరు ప్రజలకి ఒక మంచి సువర్ణ అవకాశం ఏదైతే 96 ఏళ్ల మోడీ గారి పాలనలో వికసిత సంకల్ప విజయయాత్ర యాత్ర జరుగుతున్నది ఇది దేశవ్యాప్తంగా కూడా జరుగుతుంది ఈ రోజు గుంటూరుకి ఈ యొక్క విజయ రథం రావడం గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ బయట ఈ యొక్క వ్యానన్ పెట్టి మోడీ గారు చేసిన పథకాలని ఈ పేద ప్రజలకు తెలిసేలాగా చేయడం అట్లానే మరి మోడీ గారు లైవ్ లో ఇక ముందు చేయబోయే కార్యక్రమాలు కూడా ప్రజలందరికీ వివరించారు ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం స్టిక్కర్ ప్రభుత్వం లాగా డైవర్ట్ పాలిటిక్స్ మాట్లాడుతూ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఇస్తుందో ఆ యొక్క పథకాలన్నీ కూడా మాయ అని చెప్పుకుంటున్నాయి ఉదాహరణకి పిఎం కిసాన్ యోజనని తన సొంత రైతు భరోసాగా చేసుకుంటున్నారు అట్లానే ఆవాస ప్రధానమంత్రి ఆవాస యోజనని జగనన్న ఇల్లుగా మార్చుకున్నారు అట్లానే ప్రధానమంత్రి అన్న యోజనని జగనన్న బియ్యం కింద మార్చుకుంటున్నారు ఇట్లా అనేక పథకాలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఒక స్టిక్కర్ ప్రభుత్వం డైవర్ట్ పాలిటిక్స్ ఏదైతే తన పబ్బం గడుపుకుంటుందో అది వాళ్ళ ప్రజలందరూ తెలుసుకుంటున్నారు రానున్న రోజుల్లో ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడం ఖాయమని కూడా తెలియజేస్తున్నారు ఎందుకంటే జగన్ గారి ప్రభుత్వం జలగలాగా పేదలు పట్టి పీడిస్తుంది ఈ యొక్క సంకల్ప యాత్రతో ఎవరు అభివృద్ధి చేస్తున్నారు ఎవరు పేదల పక్షాన ఉన్నారనేది కూడా తెలిసిపోతుంది మోడీ గారు పేదల పక్షాన ఉన్నారని ఈ యొక్క చైతన్య రథం కూడా ప్రజలందరూ తెలుసని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను भारत माता की।